ఆంధ్రప్రదేశ్ లో అప్పటి వరకు అమల్లో ఉన్న మద్యం పాలసీని జగన్ రెడ్డి ఎందుకు మార్చారు? రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పి ఎన్నికలలో గెలిచారు కాబట్టి తెచ్చారు. ఇదేనా మీ సమాధానం? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. అప్పటి వరకు వేలం పద్ధతి ద్వారా మద్యం దుకాణాలను ఎంపిక చేసి వాటి ద్వారా మద్యం అమ్మేవారు. ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వానికి వేలం ఆదాయం వచ్చేది, ఆ తర్వాత మద్యం అమ్మకాలపై ఆదాయం వచ్చేది. అయితే ఈ పద్ధతిని తీసేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించే పద్ధతి తీసుకొచ్చారు. మద్యం నిషేధం అమలు చేస్తారు కాబట్టి ఇలా నిర్ణయించారు అని అందరూ అనుకున్నారు. కానీ జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని తన సొంత బ్రాండ్లను అమ్ముకోవడానికి ఈ పద్ధతి తెచ్చారని ఆ తర్వాత తేలిందే. ప్రభుత్వ దుకాణాల ద్వారా తన సొంత బ్రాండ్లను జగన్ అమ్ముకోవడం మొదలుపెట్టారు. అది కూడా డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ పేమెంట్లు మాత్రమే తీసుకునే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. దాంతో ఎంత మొత్తంలో మద్యం అమ్ముతున్నారు, ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఎంత వసూలవుతున్నది అనే విషయాలు ప్రభుత్వం చెబితే తప్ప తెలియని పరిస్థితి. అంతేకాకుండా మద్యం ధరలను విచ్చలవిడిగా పెంచేశారు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్మే మద్యానికి ఎలాంటి సర్టిఫికేషన్ ఉండదు. అందుకే ఇతర రాష్ట్రాల్లో మన మద్యం అమ్మకాలను నిషేధించారు. కానీ ఏపీలో మాత్రం వేల కోట్లు అమ్ముతూ ఉంటారు. మద్యం తయారీ, రవాణా, అమ్మకం మొత్తం వైసీపీ కనుసన్నల్లో ఉంటుంది. పైగా ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలుండవు. నాలుగేళ్ల తర్వాత తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఆన్లైన్ ప్రవేశపెట్టామని చెప్పారు. కానీ ఎక్కడా వాటిని వాడటం లేదు. రోజుకు 100,000 అమ్మామని చెబితే అందులో 1,000 కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండటం లేదు. మిగిలిన వాటికి బిల్లులు ఉండడం లేదు. ఎంత అమ్మకమని వారు లెక్క రాస్తే అదే అమ్మకం. ప్రజల ఆరోగ్యము పణంగా పెట్టేశారు. ఏపీలో అమ్ముతున్న మద్యం విషపూరితమని వైసీపీ పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాను స్వయంగా టెస్ట్ చేయించిన శాంపిల్ రిపోర్ట్లను కూడా పంపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 25% మద్యం తాగడం వల్ల మరణాలు పెరగడం, ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య పెరగడం వంటి వాటితో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. ఏపీలో మద్యం స్కామ్ ద్వారా ఇసుక ద్వారా సేకరిస్తున్న నగదు అక్రమ చెలామణి కోసం షెల్ కంపెనీలు పెట్టారన్న ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి. వీటిపైన విచారణ జరిపి కేంద్ర సంస్థల వారు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అన్నీ కొలిక్కి రావడంతోనే ఇప్పుడు రాజకీయంగా హడావుడి ప్రారంభించి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తే 1-2 రోజుల్లో ఏపీ మద్యం స్కామ్పై సంచలనాలు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే రాజకీయంగానూ పెను ప్రకంపనలుంటాయి.